ఎల్లారి గారు పాపం విశాఖ సిటీలో ఉన్న యూత్కి ఇంకొకసారి ఫ్రీ షో చూపించారు టికెట్ కొనుక్కోకుండా. ఆయనకి ఇప్పటికీ కూడా సినిమాకి నిజ జీవితానికి తేడా తెలియట్లేదు. ఆయనకంటే ఎక్కువ ఆవేశం ఉంది నాకు, ఆయనకంటే ఎక్కువ ఆవేశంగా మాట్లాడగలను. నేను ఆయనలాగా అన్నలే అడ్డు పెట్టుకుని పైకి వచ్చిన తమ్ముడే కాదు, ఐ మీన్ టోటల్లీ సెల్ఫ్ మేడ్ మ్యాన్. మరి ఒకటే అడుగుతున్నా ఆయన ఫస్ట్ క్వశ్చన్, ఆయన జనసేన పార్టీ ప్రశ్నించడానికి కానీ పెట్టాడు, ఎవరిని ప్రశ్నించాలని పెట్టాడు? మోహన్ జగన్మోహన్ గారిని ప్రశ్నించాలని పెట్టాడా? మీరు పార్టీ పెట్టిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అపోజిషన్లో ఉంటే అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించారు, జగన్మోహన్ రెడ్డి గారు తిట్టారు. ఇప్పుడు జగన్మోహన్ గారిని ప్రశ్నిస్తున్నారు, జగన్మోహన్ గారిని చెప్తున్నారు. అంటే నాకు అర్థం కావట్లేదు అసలు ఈ పార్టీ. మీరు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పెట్టమని చెప్పాడా? ఆయన తిట్టే దమ్ములాక ధైర్యంలాక మీరు దయచేసి ఇప్పటికైనా కానీ ఆత్మవిమర్శ చేసుకోండి. యువతని పెడదోవ పట్టించే విధంగా, ముఖ్యంగా కాపు యువతని పెడదోవ పట్టించే విధంగా మీ ప్రవర్తన ఉంది. మొన్న మీరు రెచ్చిపోయి 2 చోట్ల పోటీ చేశారు, ఏం జరిగిందండి? కనీసం ఒకసారి పరామర్శించాలి కాన్స్టిట్యూన్సీలో. ఇప్పుడు మేము కూడా ఓడిపోవా, నెక్స్ట్ ఛానల్ మేము గెలవాలా? నార్త్ రాజుగారు ఉన్నాడు, ఆయన రోజు కాన్స్టిట్యూషన్ తిరుగుతున్నాడు. విజయప్రసాద్ ఉన్నాడు, వంశీవరాడు, అందరూ కూడా. అంటే ఏంటి నాకు అర్థం కావట్లేదు. గెలిస్తే మీకు ఒప్పుతాం, ఓడిపోతేనేమో నాయకులు ఫెయిల్యూరా? ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు మీ పార్టీని మీరు సరి చేసుకోండి, మీ వైఫల్యాన్ని మీరు సరి చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లో చాలామంది పడి చాలా నష్టపోయారు. చంద్రబాబు నాయుడు ట్రాక్ రికార్డ్ తీసుకోండి, ఆయన ప్రతి ఎలక్షన్కి ఒకళ్ళు వాడుకుంటాడు. మన వైఎస్ఆర్ ప్రభాకర్ గారి దగ్గర నుంచి, కారుణ్య మేందర్ గారి దగ్గర నుంచి, సుజనా చౌదరి గారి దగ్గర నుంచి వాడటం వదిలేయట్టు, వాడటం వదిలేయట్టు. ఎలా జూనియర్ ఇండియా దగ్గర నుంచి ఇవాళ మీరు దొరికారు ఆయన. మీరు ఆ చరిత్ర తెలుసుకోకుండా మిమ్మల్ని ప్రజలు మొన్న ఎందుకు తిరస్కరించారో మీరు కానీ అసలు అర్థమైంది దానికి కదా. ఎలక్షన్ లేక 5 నెలలు అయింది, మీరు ఎప్పుడైనా రివ్యూ పెట్టారా మీ నాయకులతో? గాజువాకలో చంద్రపూడి వెంకటరామైన వ్యక్తి వాడు బాబు కష్టపడి క్యాంపెయిన్ చేసుకుని మీ పార్టీలో చేరి పోటీ చేద్దాం అనుకుంటే మీరు అక్కడికి వచ్చి వాడినేమో అక్కడికి అతనే మన వెంకటరామేమో బిందు పంపించారు, ఆ బిందుతో టికెట్ ఇస్తారు, అతనేమో టికెట్ ఇవ్వకుండా ఎగ్గుంటారు. అంటే ఏంటని మీ భాగోదాలు బిందుకు తెలియదురా? కాదండి, అసలు ఎక్కడన్నా దేశ చరిత్రలో ఉందా ఓ పార్టీ అధ్యక్షుడు 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోతున్నది? అది అయిపోయింది. అయిపోయిన తర్వాత కనీసం మీరు నేల మీదకి వచ్చి జనరల్గా సినిమా నటులంటే మా గౌరవం చాలా గౌరవం. ఇప్పుడు చిరంజీవి గారు మంచి వ్యక్తులు ఉన్నారు, కానీ మీరు ఇంకా సినిమా భ్రమలో ఉండి ఏదో ఇంకా హీరో అనుకుంటున్నారు. మీరు నేను తాట తీస్తా, తోలు మలుస్తా, ఏంటో భాష ఏంటి అంటే మా చేతగా అనుకుంటారా? మా సంస్కారం ఉంది, మీరు అలా మాట్లాడలేదు. ఎవరు తాట తీస్తారంట? మీరు సినిమా హీరో అనుకుంటారండి, ఇది హీరో పని అనుకుంటా సరే. అది చాలా పొరపాటు పవన్ కళ్యాణ్ గారు. మీరు కనీసం నిన్న మీ యొక్క అమాయకత్వం, అజ్ఞానం, అపరిమత్వత బయటపడింది. అసలు మీకు ఈ జిల్లాలో ఇసుక ఎక్కడ తెలుస్తుంది? మీకు విశాఖపట్నం జిల్లాకి, విశాఖపట్నం జిల్లాలో అసలు ఇసుక దొరకదు. ఇక్కడ ఇసుక రీచ్లన్నీ కూడా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి, గోదావరి నుంచి రావాలి. శ్రీకాకుళం జిల్లాలో నదులకు వరద వచ్చింది, గోదావరి జిల్లాలో మీకు తెలుసు గోదావరికి 5 సార్లు 6 సార్లు వరద వచ్చింది, కృష్ణాకి 7 సార్లు వరద వచ్చింది. అది తెలుసుకోకుండా సరే భవన నిర్మాణ కార్మికుల గురించి మాట్లాడారు. నిన్న మీ ఫ్రెండ్ చంద్రబాబు నాయుడే నిన్నగా మొన్న ఏమని ఇచ్చాడు, 10 మంది చనిపోయారు ఇచ్చాడు. నిన్నేమో మీరు 36 మంది చనిపోయారు ఇస్తున్నారు. అసలు నేను ఒకటి అడుగుతున్నా, మీ ఉద్దేశం ఏంటి? మీరు తెలుగుదేశం పార్టీతో కలిసిపోవడం కలిసిపోవడం బాగా అబ్జెక్షన్ లేదు. చంద్రబాబు నాయుడు కూడా వయసు అయిపోయింది, అలా అబ్బాయి అలా పరిగిరాడు, ఆయన పార్టీ ప్రెసిడెంట్ చేయమనంటే ఇద్దరు కలిసి ఎదురు చట్టపట్టాలు వేసుకుంది బాగా అబ్జెక్షన్ లేదు. మొన్న మీరు ఓడిపోవడానికి పవన్ కళ్యాణ్ గారు చిన్న పిల్లలు చెప్తారు, తెలుగుదేశం పార్టీతో మీకు చీకటి ఒప్పందం ఉంది, లాలూచి ఉంది కాబట్టి ప్రజలు మమ్మల్ని తిరస్కరించారు, జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇచ్చారు,
ఆ సీట్లు కూడా మామూలు మెజార్టీ ఇవ్వాలి, కొన్ని వేల మెజార్టీలు ఇచ్చారు. అయినా కూడా మీరు తెలుసుకోకుండా ఇంకా అమాయకత్వంగా నేను తెలుగుదేశం పార్టీ యొక్క ట్రాపులోనే ఉంటానంటే మీరు చేయగలిగేది ఏమీ లేదు. రెండవది, అచ్చెన్నాయుడు గారు అనే వ్యక్తిని మీరు పక్కన పెట్టుకుని ఇసుక గురించి మాట్లాడతారంటే మీ అమాయకత్వాలు పోవాలా, అజ్ఞానాలు పోవాలా? కనీసం మీ నాయకులు చెప్పాలి కదా. గత 5 సంవత్సరాలు రమణ మా బుట్రాడు ఇక్కడే, వాళ్ళు ఇక్కడ ఏ లారీ యజమాని అడిగినా విశాఖపట్నంలో ఈ లారీ యజమానులు ఉన్నారు, లారీ అసోసియేషన్ ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడతారు తర్వాత అందుకే రమణ వాళ్ళే. వాళ్ళు 5 సంవత్సరాల్లో కప్పు ఎంత కట్టారు శ్రీకాకుళంలో ప్రతి లారీకి వివరాలతో సహాయిస్తారు. మీ ఎదురు పంపిస్తే మేము పంపించాం, మీ ఎదురు పంపిస్తారు. ఆయన వచ్చిన ఏదో మాట్లాడుతున్నాడు. నేనంటే ఏ పార్టీలు పొడి చేస్తానని తెలియదు అంట. పార్టీలు సరైన తర్వాత ఫస్ట్ మీరు చంద్రబాబు నాయుడు చెప్పండి. చంద్రబాబు నాయుడు పోటీ చేసిన దగ్గర నుంచి ఇండివిజువల్గా పోటీ చేసేటప్పుడు గెలిచాడా తెలుగుదేశం పార్టీ? ఎవరు అలయన్స్ లేకుండా, ఎవరు అలయన్స్ లేకుండా ఎప్పుడైనా గెలిచాడా? అచ్చెన్నాయుడు గారు వచ్చి ఇసుక గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు ఒలిచినట్టు ఉంటుంది. ఇంకా ఈ విశాఖపట్నంలో లారీ ఓనర్స్ ఎవరంటే చెప్తాడు, నువ్వు 5 సంవత్సరాలు ఎంత కప్పబెట్టుకున్నావు శ్రీకాకుళంలో, ఎంత ఇసుక దోపిడీ చేస్తావు, 800 కోట్లు సంపాదించుకుని. అలాంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ పెట్టుకుని పక్కన మాట్లాడుతున్నాడంటే అంతకంటే అజ్ఞాతవాసి అనే సినిమా వచ్చింది కరెక్ట్గా, అది అజ్ఞాతవాసి కాదు అజ్ఞానవాసి అని పేరు ఇప్పటి నుంచి రాసుకుంటుంది. అజ్ఞానవాసి పవన్ కళ్యాణ్ గారు థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు. మీరు పుస్తకాలు చదవడం కాదండి, ఫస్ట్ ప్రజలు చదవండి. నిన్న మీరు లాంగ్ మార్చ్ చేస్తారని వచ్చారు, ఏదో పుస్తకంలో చదివి బాగోదు. లాంగ్ మార్చ్ చేయటం, ఆ పోలీసులు ఇబ్బంది పెట్టడం, అభిమానులు ఇబ్బంది పెట్టడం, అలా తుక్కిసలాట, మళ్ళీ మీరు ఏమో ఇబ్బంది పడకుండా కారు కెళ్ళిపోవడం, మళ్ళీ పోలీసులు తెచ్చడం, ఏంటంటే దీనికి అర్థం కాదు. మీరు నిజీవితం రండి పవన్ కళ్యాణ్ గారు, నిజంగా రాజకీయ ఇంట్రెస్ట్ మంచిదే. 20 సంవత్సరాలు రాజకీయం చేద్దామనుకుంటారా మీరు? అదే చేసే పద్ధతి. జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే చంద్రశేఖర్ గారి తర్వాత మాజీ ప్రధానమంత్రి 2,347 కిలోమీటర్లు నడిచాడు. మీరు 2 కిలోమీటర్లు కూడా నడవలేదు పవన్ కళ్యాణ్ గారు, ఏంటంటే ఏం ప్లానింగ్ అది? అక్కడే అర్థం కావట్లేదు నాయకత్వంతో. సరే ఎలక్షన్లో ఒకసారి గెలుస్తాం, ఒకసారి ఓడిపోతాం, మిమ్మల్ని విమర్శించట్లా. మీరు రాజకీయాలు ఎదుగుదలమైన వ్యక్తి, రాజకీయాల పైకొద్దామన్న వ్యక్తి, కనీసం సీనియర్స్ పెట్టుకోండి, వాళ్ళ సలహాలు సూచనలు ఏంటంటే ఎన్నో. మీకు ఎంతసేపు సినిమాకి లాభరా? ఆ జనమ ఆ కుర్రోళ్ళు ఏదో నలుగురు జారంగానే ఆ ఫ్యాన్స్ ఏల కొట్టగానే సీఎం అనగానే మీరు నిజంగా సీఎం అయిపోయారు. తర్వాత కేసు గురించి మాట్లాడుతున్నారు మీరు. విజయసార్ గారు ఏంటి ఫ్రైడే మీద ఎవరంటే ఈ దేశంలో రాష్ట్రంలో కేసులు లేని నాయకులు ఎంతమంది నాయకులు? ఇవాళ పేరు చెప్తే బాగుంది, పెద్ద పెద్ద నాయకులు ఇవాళ జైల్లో ఉన్నారు. వాళ్ళంతా గతంలో హోమ్ మినిస్టర్గా చేశారు కేంద్రంలో, ఇప్పుడు పనిచేసేవాళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసేవాళ్ళు కేంద్రంలో పనిచేసేవాళ్ళు వాళ్ళందరూ జైలుకి వెళ్ళి వచ్చినే, వాళ్ళే దేశ స్వతంత్రం కోసం వెళ్ళలేదే. ఇప్పుడు రాజకీయాలు ఎలా తయారని అంటే రాజకీయాలన్నీ కూడా వ్యక్తిగత కక్షతో అపోజిషన్ పార్టీ మీద కేసులు పెట్టి జైలు పంపించడం సర్వసాధారణం. ఆనాడు సోనియా గాంధీ గారు ఎందుకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారని, మీ ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ రెండు కూడా కుంభంకయ్యి ఈయన మీద అన్యాయంగా కేసులు బనాయించి జైలు పంపించారు, దానికి కోర్టుకు వెళ్తున్నారు. తెలుసు ప్రజలందరికీ అది, అది మీరు కొత్తగా చెప్పే విషయం ఉంది. తెలిసి ప్రజలు ఆ కేసు దొంగ కేసులు అన్యాయంగా బనాయించారు జగన్మోహన్ రెడ్డి గారిని అని జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో విశ్వాసంతో 50% ఓట్లు 151 సీట్లు గెలిపించారు. అది మీరు కొత్త కనిపెట్టిందే లేదు వాడు. విజయసాయి రెడ్డి గారు గురించి మీరు మాట్లాడుతున్నారు, ఏం తెలుసు విజయసాయి గారి గురించి మీరు? మీరు ఏం చదువుకున్నారు? ఆయన చదువుకున్నారు విజయసాయి రెడ్డి గారు, ఆయన ఆడిటర్ ఆయన కాదండి. మీరు రాజ్యసభలో ఎవరైనా సరే మీ నాయకులు ఉన్నారు నాదల మనం అని చెప్పి ఆ లెక్కలు తెప్పించుకోండి. రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ సభ్యులు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభ సభ్యులు ఉన్నారు. విజయసాయి రెడ్డి గారు రాష్ట్ర సమస్యల గురించి ఆయన ఎంపీ అయిన దగ్గర ఎన్నిసార్లు మాట్లాడాడు, తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు ఎన్నిసార్లు మాట్లాడారు? ఒకసారి లెక్కలు తెప్పించుకుని మీకు అర్థమవుతుంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీరు లెక్కలు తెప్పించుకుని విజయసాయి రెడ్డి గారి వ్యక్తి రాజ్యసభలో రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నాడా, అతను వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాట్లాడాడా అనేది రికార్డు ఉంటుంది, ఆ రికార్డు ఉంటుంది పేపర్ మీద. అంటే మీకు మీడియా ఏదో మీరు రాగానే మీడియా మీ ముందు పెడతారు కరోనా నలుగురు ఏళ్ళలో కేకలు కాలేయం కానీ మీరు రెచ్చిపోయి ఏంటి ఆ ప్రవర్తన ఏంటి ఆ మాట్లాడటం ఏంటి అది అయిపోయింది. తర్వాత మీరు బొత్స సత్యనారాయణ గారి గురించి కన్నబాబు గురించి వ్యక్తిగత విమర్శలు ఏంటండి?
మీ అన్నయ్య గారికి చిరంజీవి చిన్న స్థాయి నుంచి కష్టపడి బయలుదేరారు చిరంజీవి గారు. చిరంజీవి గారు అందరూ అనుభవిస్తాను బయలుదేరం అంటే కష్టపడి బయకొచ్చేవాళ్ళని మీకు ఇష్టం ఉండదా? వసతిత్రమైన వ్యక్తి ఉండే డిస్టిక్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా ఒక చిన్న స్థాయి నుంచి పైకి వచ్చి పీసీ ప్రెసిడెంట్ స్థాయి వరకు వెళ్ళాడు. ఆయన కథ కూడా అంతే, ఒక జర్నలిస్ట్గా స్టార్ట్ చేసి అంటే కాపులు మీరు తప్పించి ఎవరు బయలుదేరా కూడా ఇంకా అంటే మీకు అసూయ కాపులు ఉంటే అంటే మీరే రాయగలరు కాపులకి ఈ రాష్ట్రంలో దేశంలో గవర్నీడా? కాబట్టి కాపు స్వతంత్రం కూడా ఆలోచించండి. ఆయన ఎంతసేపు ఆయన గొప్పతనం గురించే చెప్పడం, ఆయన ఏం చేశారంటే సేవ విదేశాల గురించి అడుగుతున్నాడు. ఆయన ఏం సేవ చేశాడు? కాపులకు వెళ్ళారు కాదు. మీరు ఎంతమంది కాపులకి కాల్ షీట్లు ఇచ్చారు చెప్పండి? ప్రొడ్యూసర్లు ఎంతమంది బాగుంటారు మీరు సినిమా ఇండస్ట్రీ మీ వల్ల? ఎంతమంది భేదవాళ్ళకి మీరు కాల్ షీట్లు ఇచ్చారు? మీరు భవన కర్మ నిర్మాణ కార్మికుల గురించి మాట్లాడతారు కదా, అంత గొప్ప మన మనసున్న మనుషులు. ఈరోజు నువ్వు సినిమా చూసుకో, నువ్వు సినిమా 10 కోట్లు 15 కోట్లు వస్తాయి, ఆ 15 కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వు భవన నిర్మాణ కార్మికులకి. నీకు అంత గొప్ప మనసుంటే ఓ సినిమా ఫ్రీగా చేయవా వీళ్ళకి. మీరు ఇలా అయితే తిరగలేరు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు. మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, మీరు మర్యాద ఉండండి, మీ మర్యాద ఉంటాం. మీరు మంచిగా ఉండండి, మీకు కూడా మంచిగా ఉంటాం. మీరు గౌరవించండి, మేము గౌరవిస్తాం. ఒక వెలుగులతో కూడిన రాజకీయం చేద్దాం. మీరు కూడా చంద్రబాబు నాయుడు ట్రాప్లో పడి ఒక ఆ కుట్ర రాజకీయాలు చేద్దాం అనుకుంటే మాత్రం ఇక్కడ ఎవరు సహించడానికి ఎవరు సిద్ధంగా లేరు. Yeah, hi everyone, Yashwant here. Hi, I'm Sonali Bhadauria. Please subscribe Swechha TV. Stay tuned to Swechha TV. Please do subscribe and like Swechha TV. Guys, do subscribe to Swechha TV. Please do like and subscribe to Swechha TV.